అవకాశం ఇచ్చిన జాన్కి బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎస్, వైఎఫ్జేతో ఇట్స్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అసోసియేషన్ నాకుంది. ఈ వైఎఫ్జేలో నిజంగా చెప్పాలంటే జాన్తో హెప్సీతో ఇద్దరు లైక్ మోస్ట్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇద్దరు కూడా అన్ని విధాల
ప్రోత్సహిస్తూ అన్ని విధాల దేవుడి వైపుకి నడవటానికి ఏ మార్గాలని ఆ మార్గాలని కూడా చెప్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ 10 ఇయర్స్ సర్వీస్లో దేవుడు బ్రదర్ని సిస్టర్ని ఇద్దరిని కూడా మరింతగా వాడుకోవాలని, ఒక మంచి ఇవాంజలిస్ట్గా ఆ ఫ్యామిలీని దేవుడు దీవించి ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ఇక నా వైపు సాక్ష్యం వస్తే, నిజంగా ఇందాక బ్రదర్ జాన్ చెప్పినట్టు నా మ్యారేజ్ గురించి కానీ, నా కెరీర్ గురించి కానీ, నా జాబ్, నా ప్రొఫెషన్ గురించి కానీ, నా ఫ్యామిలీ గురించి కానీ, మా ఫాదర్ గురించి కానీ, మా సిస్టర్ యొక్క ఫ్యామిలీ గురించి కానీ రెగ్యులర్గా బోత్ ఆఫ్ దెమ్ జాన్ అండ్ ఎప్సీ ప్రేయర్ చేస్తారు, ప్లస్ కాల్ చేస్తారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. సో ఐ థ్యాంక్ హోల్ హార్టెడ్లీ బోత్ ఆఫ్ యూ. లైక్ యూనో, నిజంగా నా మ్యారేజ్ అప్పుడు మా సిస్టర్ యుఎస్లో ఉంటే, కరోనా వల్ల వాళ్ళు పరిస్థితిని బట్టి, పాండమిక్ సిచ్యుయేషన్ బట్టి వాళ్ళు రాలేనప్పుడు నాకు సొంత సిస్టర్ లాగా హెప్సీ ఉండి, ఒక బావగారు లాగిన ఒక విధంగా చెప్పాలంటే జాన్ ఇంకా బ్రదర్ అంటాం కానీ. సో వాళ్ళిద్దరూ కూడా మా సిస్టర్ నాకు ఉంటే ఎంత ఎలా చేసేదో మా ఇంట్లో, అటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండి చేశారు. ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్. స్పిరిచువల్గా వాళ్ళు రెగ్యులర్గా కాల్ చేసి, ఆశీష్ యూ హ్యావ్ టెంపర్, ఈ 10 ఇయర్స్లో డెఫినెట్గా కాల్ చేస్తారు. నేను జాన్ ఫోన్ వచ్చిందంటే కొంచెం భయపడుతుంటా, ఎందుకంటే నేను కొంచెం డ్యాన్స్ చేస్తుంటాను అన్నమాట, అటు ఇటు వరల్డ్లీగా ఉంటాను, ఇటు స్పిరిచువల్గా ఉంటాను. సో జాన్ దగ్గర నుంచి కాల్ వచ్చిందంటే అబ్బా ఏం క్వశ్చన్ వేస్తాడు, ఇవాళ ఏం అడుగుతాడో ఏంటో అని ఒక భయం ఉంటుంది నాకు యాక్చువల్గా చెప్పాలంటే. బట్ అటువంటి సేవకులు మన వెనకాల ఉండటం అనేది కూడా మనం కంట్రోల్లో ఉంటాము, మనం సిస్టమేటిక్గా లైఫ్ లీడ్ చేయడానికి వాళ్ళు వాళ్ళ యొక్క కాల్స్ కానీ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కానీ మనకి ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంటాయి. సో ఆ విధంగా YFJ యూత్ ఫర్ జీసస్ మినిస్ట్రీ అనేది, బోత్ ఆఫ్ దెమ్ వేఆర్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ జాబ్. వీళ్ళ జాబ్, వీళ్ళ సేవ దేవుడు మరింతగా దీవించి ఆశీర్వదించాలని, వాళ్ళు ఉన్నతమైన స్థితుల్లో దేవుడు వాళ్ళని ఆశీర్వదించి ఉంచాలని నా వైపు నుంచి, అలాగే మా వాలంటీర్ వైపు నుంచి కూడా, అందరి నుంచి కూడా వీ హోల్ హార్టెడ్లీ ప్రే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ జాన్ అండ్ ఎఫ్సీ, అండ్ ఆల్ ది బెస్ట్ టు YFJ. 11 మెగా యూత్ రిట్రీట్స్ కండక్ట్ చేశాం, ఇప్పుడు వరకు ఆర్గనైజ్ చేసాం. ఫస్ట్ ఫ్లోర్ చేతుల్లో చిల్ల గవుండేది కాదు, ఇక్కడ సెయింట్ జోసెఫ్స్ ఐటీఐ ఇన్స్టిట్యూట్ అని మన మేరీ మాతా చిచ్చి పక్కన లోపల ఉండేది, ఐ మీన్ ఐటీఐ ఇన్స్టిట్యూట్, క్యాథలిక్ ఇన్స్టిట్యూట్. అక్కడ హాల్లో పెట్టి ఫాదర్తో మాట్లాడితే, ఫాదర్ 10,000 అద్దె అయితే మాకు 3,000 ఇచ్చారు. ఆయన ఎంతో దయ చూపించారు, కనీసం ఆ 3,000 అద్దె కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, మీరు నమ్మరేమో. 3,000 అద్దె కట్టడానికి డబ్బులు లేకపోతే అక్కడికి వెళ్ళిపోయాను, క్యాంపస్కి వెళ్ళిపోయి అక్కడే క్యాంపస్ దగ్గర మోకరించి ప్రార్థన చేశాను, ప్రభువా మేము పెద్ద పెద్ద హాల్స్కి నేను ఎఫర్ట్ చేయలేను, ఈ హాల్ నాకు ఇవ్వండి అయ్యా అని ప్రార్థన చేసినప్పుడు, నెక్స్ట్ డే ఒక తమ్ముడు 3,000 రూపాయలు గిఫ్ట్ తీసుకుని ఇంటికి వచ్చాడు. అసలు నేను ఆయన చెప్పలేదు, ఆయనతో నేను షేర్ చేసుకోలేదు. అద్భుతమైన రీతిగా 250 మంది యవనస్తులు వచ్చి, అద్భుతమైన రీతిగా ఫస్ట్ ఎవర్ యూత్ రిట్రీట్ బై యూత్ ఫర్ జీసస్ ఈజ్ ఇన్ రైల్వే సెయింట్ జోసెఫ్స్ ఇన్స్టిట్యూట్ ఐటీఐ ఇన్స్టిట్యూట్. 250 మంది యవనస్తులు రావటం అంటే అంత సామాన్యమైన విషయం కాదు, ఎంత కష్టపడతామో మాకు తెలుసు. బ్యాక్గ్రౌండ్ వరకు ఒక యవనస్తుని తీసుకొచ్చి అలా కూర్చోబెట్టాలంటే ఎంత కష్టమో, తల్లిదండ్రులు మీరు ఇద్దరు పిల్లల్ని సరైన రీతిలో పెంచడమే ఎంత కష్టంగా భావిస్తున్నారు చూడండి. 250 మంది యవనస్తుల్ని హోల్ డే కూర్చోబెట్టి వాక్యం అందించడం, వారిని పాటల ద్వారా అనేక విధాలుగా దేవుళ్ళు నడిపించడం చాలా కష్టం. ఇప్పటికీ చాలామంది పాస్టర్స్ అడుగుతారు, మీరు ఎలా చేయగలుగుతున్నారు యూత్ మినిస్ట్రీ, మా యూత్ బైబిల్ స్టడీ సరిగ్గా జరగట్లేదు, మా చర్చిలో ఉన్న యవనస్తులు మేము సరిగ్గా చూసుకోలేకపోతున్నాం. మేము కాదు, మేమైతే చేయలేము, మా వెనకాల దెర్ ఈజ్ ఎ గాడ్ హూ హ్యాస్ బీన్ ఎ మోటివేటింగ్ ఫోర్స్ బిహైండ్ అస్, హూ ఈజ్ లీడింగ్ అస్. దేవుడు నమ్మదగిన వాడు. యూత్ క్యాంప్స్ పెట్టాము, మెగా యూత్ రిట్రీట్స్ పెట్టాము, చెప్పుకుంటూ వెళ్తే ఇంక చాలా ఉంటాయి. రైల్వే ఇన్స్టిట్యూట్లో పెట్టాము, మాకు ఆశ్చర్యం వేసింది ఇంతమంది యవనస్తులు. తర్వాత మీరు స్క్రీన్లో చూడండి, డాక్టర్ దీవెన్ అని షేర్ చేశాడు, మామూలుగా వెళ్తున్నాడంట, ఏదో వాల్ పోస్టర్ కనిపించింది కదా, ఈయన ఎవరో అసలు ఈ మొహం కూడా చూడలేదు, బ్రదర్ జాన్ విజయ్ కుమారా, ఈయన ఎవరో అసలు ఏంటో చూద్దామని లోపలికి వచ్చాడు. డాక్టర్ దీవెన్ అని హోమియో డాక్టర్ వస్తే సాయంత్రం వరకు అలా కూర్చుండిపోయాడంట. యూత్ ఫర్ జీసస్ ప్రోగ్రామ్ నన్ను క్రీస్తు వైపు ఆకర్షించింది. గట్టిగా చెప్పలకూడదు, దేని మహిమపడదామా, దేవుడు అలాంటి అద్భుత కార్యాలు చేశాడు. మాకేమీ లేదు, మాకు టెక్నాలజీ లేదు, మాకు ఏమీ లేవు, మాకు సొంత ఏమీ లేవు, మీరు నమ్మరేమో. స్పీకర్గా వాల్ పోస్టర్ వేసుకున్నానా,
వాల్ పోస్టర్లు అంటించింది ఎవరో తెలుసా? రైల్వే ఇన్స్టిట్యూట్ వాల్ పోస్టర్లు. అక్షరాలు నేను అంటించా వాల్ పోస్టర్, నేను అంటించుకున్నా వెళ్ళి వాల్ పోస్టర్లు. నమ్మరేమో, ముందు రోజు అంటే డే బిఫోర్ ఎస్టర్డే, ముందు రోజు వరకు వాల్ పోస్టర్లు అంటించి తర్వాత రోజు వాక్యం సిద్ధపడి తర్వాత రోజు బైక్ వేసుకుని బైక్ మీద స్పీకర్గా నేను వెళ్ళాను. నేనేదో గొప్పవాడినని కాదు, దేవుని సేవలో తగ్గించుకుని నమ్మకంగా కష్టపడినప్పుడు ఈ రోజున నా వెనకాల యవనస్తుల్ని దేవుడు, కొన్ని వందల మంది యవనస్తుల్ని నిలబట్టడానికి దేవుడు నాకు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. గడిగిన చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. పిలిస్తే పలికి వచ్చే యవనస్తుల్ని దేవుడు ఇచ్చాడు, కొన్ని వందల మందిని, వందల మందిని. ఈరోజు వర్షం వల్ల, కోవిడ్ పరిస్థితుల వల్ల చాలామంది రాలేకపోయారు, జూమ్లో ఫాలో అవుతున్నారు. కానీ నిజంగా దేవుడు ఈ 10 ఇయర్స్లో చేసిన కార్యాలని, తుమ్మలపల్లి కళాక్షేత్రం వెళ్తే అన్నారు మీకు ఇవ్వండి అన్నారు, ప్రేయర్ చేసి మళ్ళీ వెళ్ళాను, వెంటనే ఇచ్చారు 7,000 రూపాయలకి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 650 మంది యవనస్తులు వచ్చారు, 42 మంది తీర్మానం తీసుకున్నారు, ఇప్పటికీ వారిని ఫాలో అప్ చేస్తున్నాం. 2015లో రైల్వే ఇన్స్టిట్యూట్లో పెట్టాం, 2016లో స్టెల్లా కాలేజీలో పెట్టాం. అందరూ ఆశ్చర్యపోయారు, స్టెల్లా కాలేజీ ఎలా ఇచ్చారు మీకు? సిస్టర్ని డైరెక్ట్గా వెళ్ళి కలిశాను, మాట్లాడాను, సేవ గురించి చెప్పాను, మీరు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాను. చాలా మినిమం అమౌంట్తో స్టెల్లా కాలేజ్ ఆడిటోరియంని మనకిచ్చారు. అద్భుతంగా దేవుడు ట్రూ ఫ్రెండ్ అనే ట్రీట్ జరిగింది. 2017లో సెయింట్ పాల్స్ బెసిలికా. ఇదంతా అయిపోయింది, ఏదో ఒక ఉజ్జీవం విజయవాడలో రావాలి, యూత్ ఫర్ జీసస్ని దేవుడు ఇంకా విస్తరించాలి. నేను చదువుకున్న కాలేజీలో ఒక మంచి మెగా యూత్ ఫెస్ట్ జరగాలని చెప్పి అటు వెళ్ళినప్పుడల్లా ప్రార్థన చేసుకునేవాడిని లయోలా ఆడిటోరియం కోసం. అది ఎఫర్ట్ చేయలేం. సుమారు 60,000 రూపాయలు ఒక రోజుకి రెంట్ అన్నీ కలుపుకొని, నా వల్ల అయితే అవ్వదు, ప్రార్థన చేశాను, ఫాదర్ అన్నారు మీరు ఇచ్చినప్పుడు ఇవ్వండి పర్వాలేదు అని చెప్పి ఒక మాట ఇచ్చారు, భరోసా ఇచ్చారు. నిజంగా దేవుడు లయోలా కాలేజ్ ఆడిటోరియంలో పెట్టాము. సుమారు 1500 మంది యవనస్తులు 2018లో వచ్చి అనేక మంది తీర్మానం తీసుకుని యేసుక్రీస్తు వైపు ఆకర్షింపడ్డారు. ఇక్కడ తమ్ముడు అనుదీప్ ఉన్నాడు, ఆ రిట్రీట్ ద్వారానే ఏసయ్యని తెలుసుకుంటూ ఒకసారి గట్టిగా చెప్పలేకూడదా నిలబడినా అనుదీప్. అసలు అనుదీప్ ఎవరో నాకు తెలియదు. ఆయన ఎక్కడో కోలవెన్ను అంటే కంకిపాడు దగ్గర, కోలవెన్ను ఎక్కడ, విజయవాడ ఎక్కడ, వాల్ పోస్టర్ చూశాడు, రిట్రీట్కి వచ్చాడు. ఆ దినం వాక్యం ద్వారా దేవుడు ఆయన సంధించాడు, ముందుకు వచ్చాడు, తీర్మానం తీసుకున్నాడు. 2018, 2021 3 సంవత్సరాలు అనుదీప్ అయినా మర్చిపోతానేమో కానీ నేను ఎప్పుడు అనుదీప్ను మర్చిపోను. అనుదీప్ అలాగే రాజు, ఇంకా చాలామంది యవనస్తులు. అలాగే 2019లో లయోలా ఆడిటోరియంలో పెట్టాం. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అసలు మేమేం చేస్తున్నాం? యూత్ ఫర్ జీసస్ అంటే బ్రదర్ జాన్, బ్రదర్ సిస్టర్ ఎఫ్సీబా, ఇది కాదు. ఇది క్రీస్తు కొరకు యవనస్తుల్ని రక్షించే ఒక ఉద్యమం. ఇది ఉద్యమంలో ఆటుపోట్లు వస్తాయి, ఉద్యమంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి, అంతా సాఫీగా జరిగిపోదు. ఆశీర్వాదాల కోసం కాదు సేవ, డబ్బు సంపాదన కాదు సేవ, ఒకటే సోల్ విన్నింగ్, ఒక్కటే ధ్యేయంగా పెట్టుకున్నాం. ఆత్మలు రక్షించాలి చాలు. ఇక్కడ ఒక్క ఆత్మ రక్షిస్తే అక్కడ పరలోక రాజ్యంలో నాకు అకౌంట్లో అక్కడ క్రెడిట్ అవుతుంది, దేవుని రాజ్యంలో రివార్డ్ అక్కడ నాకు ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఇస్తే ఇస్తాడు దేవుడు, ఇవ్వకపోయినా పర్లా, దేవుడు నాకు అక్కడ రివార్డ్ ఇవ్వబోతున్నాడు. ఒకసారి రామా, నమ్రత చెల్లి ఒకసారి ఇట్రా, చైతన్య ఒకసారి ఇట్రామా, కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ ఒకసారి. అసలు మేమేం చేస్తున్నాం? ఒకసారి మైక్స్ ఇవ్వండి వాళ్ళిద్దరికి. యూత్ ఫర్ జీసస్గా మేమేం చేస్తున్నాం? మరొక 10 నిమిషాలు నేను ముగించేస్తాను, నాకు తెలుసు సమయం చాలా అయింది, నాకు ఇవ్వడమే ఇప్పుడు ఇచ్చారు. మరి మేమేం చేస్తామంటే, ఫస్ట్ వాళ్ళతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. ఎవరైనప్పటికీ వారితో మేము మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. ఫస్ట్ పరిచయం అయినప్పటి నుంచి వారు తెలియ నమ్రత 9th క్లాస్లో మైక్ పట్టుకు. 9th క్లాస్లో ఇక్కడ ఐటీఐ కాలేజ్లోనే ఇక్కడ పెట్టినప్పుడు నా సండే స్కూల్ అక్క పాంప్లెట్ ఇచ్చే, పాంప్లెట్ ఇస్తే ఇంకా అలా నేను వైఎఫ్జేకి అటాచ్ అయ్యాను. ఫస్ట్ టైం నేను యూత్ రిట్రీట్కి వచ్చాను. దాని తర్వాత అక్క నాకు రిలేటివ్, ఇంకా అక్క అన్న వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అక్క నన్ను ఫాలో అప్ చేశారు చాలా వైఎఫ్జేలో. యూత్ ఫర్ జీఎస్ పరిచయం పట్ల నీకున్న అనుబంధం ఏంటి? యూత్ ఫర్ జీఎస్ ద్వారా నువ్వు ఎలా మేలు పొందావు? యూత్ ఫర్ జీసస్ నేను ఎలా స్పిరిచువల్గా ఎలా మౌల్డ్ చేసింది? ఎందుకంటే నేను చెప్పుకోవడం కాదు, లైవ్గా మనం విన్నాం. నేమ్సేక్ క్రిస్టియన్ దగ్గర నుంచి నేను కొన్ని ప్లేసెస్లో ఒక నా లైఫ్ ఒక టెస్టిమోనీ చెప్పే స్టేజ్ దాకా నేను వెళ్ళాను. ఐ హ్యాడ్ అ టెస్టిమోనీ టు టెల్, ఒక టైం ఉంటే నేను చెప్పగలుగుతాను. 2018 ఏసులో విజయం అనే ప్రోగ్రాంలో సిస్టర్ సోఫియా సిస్టర్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిందండి యూత్ ఫర్ జీసస్కి. దాంట్లో నేను ఒక కంటెండర్గా నేను అక్కడ ఉన్నాను.
ఆ రోజు నేను సందింపబడ్డాను దేవునిలో ఒక తీర్మానం తీసుకొని నెక్స్ట్ నేను అసలు వీళ్ళిద్దరు ఎవరో నాకైతే తెలియదు నాకేం తెలియదు తనేమో 2012లో యూత్ రిట్రీట్కి వచ్చింది చైతన్య ఏమో 2018లో యూత్ రిట్రీట్కి వచ్చారు వారు వాక్యం ద్వారా సంధించబడ్డారు 2012 నుంచి నేను తనను విడిచిపెట్టలేదు అప్పుడు 9th క్లాస్ ఇప్పుడు బీటెక్ అయిపోయింది ఇప్పుడు జాబ్ చేస్తుంది గట్టిగా చెప్పకూడదు దేని మహిమపడదామా దేవునిలో బలంగా ఉంటుంది కొన్నిసార్లు చెప్పింది డిప్రెషన్లో ఉన్నాను యూత్ ఫర్ జీఎస్ వాళ్ళు నాతో మాట్లాడారు దేవుడు ఆత్మీయంగా నన్ను పురుగొల్పాడు మళ్ళీ నేను బ్యాక్ స్లైడ్ అయిపోయాను యూత్ ఫర్ జీఎస్ నన్ను మళ్ళీ నన్ను వెనక్కి లాగింది ఆత్మీయంగా మెయింటైనింగ్ గుడ్ రిలేషన్షిప్ తర్వాత ఇవాంజలిజం చేస్తాం వాళ్ళకి సువార్త ప్రకటిస్తాం యవనస్తులు ఉద్రేకంగా ఉంటారు చాలా ఆవేశంగా ఉంటారు దేవుల్లో ఉండరు సువార్తను అంగీకరించరు చాలా వరకు జస్ట్ చర్చికి వెళ్తారు వస్తారు అంతే సువార్త ప్రకటించాం 2018లో రక్షణ తీర్మానం తీసుకున్నాడు తర్వాత ఏం చేశావు బ్యాప్టిజం కూడా తీసుకొని సంఘంలో మంచి శిష్యునిగా దేవుని కొరుకుంటున్నాడు తర్వాత ఏం చేస్తామంటే మేము వాళ్ళు ఏం చేయం వి యాడ్ దెమ్ టు ఏ లోకల్ చర్చ్ ఏ చర్చ్కి వారు వెళ్తున్నారో అదే సంఘంలో స్థిరమైన మంచి విశ్వాసులుగా ఉండాలి అని మేము కోరుకుంటాం తర్వాత ఏం చేస్తామంటే ఆత్మీయంగా వారిని బలపరుస్తాం క్వైట్ టైం ఎలా ఉంది బైబిల్ రీడింగ్ ఎలా ఉంది ప్రేయర్ చేసుకుంటున్నారా కాల్ చేయలేదా నీకు చాలాసార్లు ఇది మాత్రం అయితే ఫాలోఅప్ అనేది మాత్రం చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ప్రతిసారి అన్నకి కుదిరినా కుదిరిపోయినా నాకైతే చాలా ఫ్రెండ్లీ అక్క ప్రతిసారి కాల్ చేస్తుంది ఫస్ట్ హ్యాపీగా ఎలా ఉన్నారు నాన్న అమ్మ ఎలా ఉంది హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అని చెప్పి అలా అడిగినప్పుడు వేరేయామని దేవుళ్ళు నేను ఎక్కడున్నాను అని మళ్ళీ జ్ఞాపకం చేసుకొని మళ్ళీ దేవుళ్ళకి ఎక్కడైనా బ్యాక్ స్లైడ్ అయితే మళ్ళీ యవనస్తుల్ని అనుక్షణము మేము వారితో మాట్లాడుతూ ఫాలోఅప్ చేస్తూ వారు ఎలా ఉన్నారు వారు ఇప్పుడు వరకు మేము ఏం చేస్తామో చెప్తున్నాను రికార్డ్స్ అంటే కేవలము జరిగిన హైలైట్స్ మాత్రమే కాదు ఒక యవనస్తుడు పూర్తిగా హోలిస్టిక్గా స్పిరిచువల్గా సెక్యులర్గా అన్ని విధాలుగా దేవుల్లో ఉండాలి తర్వాత కెరియర్ గురించి తన జాబ్ కోసం ఎంత ప్రార్థన చేశాం తల్లిదండ్రులు ప్రార్థన చేశారు చాలామంది ప్రార్థన చేశారు యూత్ ఫర్ జీఎస్ నమ్మకంగా ప్రార్థన చేసింది అక్కతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను ఎప్పుడు అలా డౌన్ డిప్రెషన్ ఉన్న టైంలో లేకపోతే లో పాయింట్ ఉన్న టైంలో నాకు అక్క కనిపిస్తుందో తెలియదు అక్క నాకు కాల్ చేస్తూ వస్తారు అరే ఏంటి ఎలా ఉంది నా వాయిస్ని బట్టి చెప్పేస్తూ ఉంటుంది అట్లా ఏంటి నా కెరియర్ ఆప్షన్స్ ఏంటి ఎలా ఉంది అని చెప్పేసి మల్టిపుల్ కెరియర్ ఆప్షన్స్ నుంచి దేవుడు చేసిన కార్యం అలాంటి డిప్రెషన్లో ఉంది నాకు అసలు ఏం జాబ్ వస్తుందా రాదా అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది తనతో మాట్లాడాము ఎంకరేజ్ చేశాము ప్రోత్సహించాము ఇప్పుడు ADP అనే కంపెనీలో మంచి ఉన్నతమైన స్థానంలో దేవుడు నమ్రతను ఉంచాడు గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదామా యూత్ ఫర్ జీసస్ అన్ని విధాలుగా రక్షణ పొందేలాగా ఫాలోఅప్ చేస్తూ దేవునిలో బలపడేలాగా స్టడీస్ ఎలా ఉన్నాయి తమ్ముడు గురించి మీకు తెలియదేమో శ్రీధర్స్ ఇన్స్టిట్యూట్ విజయవాడలో తెలియని వాళ్ళు లేరు బ్యాంక్ కోచింగ్ ఇచ్చే దాంట్లో చిన్న ఉద్యోగం చేసుకునేవాడు ఇన్ఛార్జ్ లాగా 8,000 జస్ట్ చాలా ఆఫీస్ బాయ్ లాగా చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే ఆఫీస్ బాయ్లాగా కష్టపడేవాడు చాలాసార్లు బాధపడేవాడు జాబ్ గురించి చాలా కష్టపడ్డాడు ఈరోజు నా తమ్ముడు చైతన్య గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పంచాయత్ సెక్రటరీ గడిగా చెప్పలు కూడా దేని మహిమపడదామా దేవుడు విడిచిపెట్టల యూత్ ఫర్ జీసస్ వారు సాధించే వరకు వారు స్టడీస్లో ఉన్నతమైన స్థానానికి వెళ్ళే వరకు కూడా వారి కోసం ప్రార్థన చేస్తుంది అలాగే వారు ఆత్మీయంగా బలపడేలాగా ఎక్కడి వెనక్కి జారిపోకుండా చర్చికి రెగ్యులర్గా వెళ్తున్నారా లేదా అన్ని విషయాలు కనుక్కుంటూ వారిని బలపరుస్తూ ఉంటుంది యూత్ ఫర్ జీసస్ అలాగే ఛాలెంజెస్ ఇన్ యంగ్ లైఫ్ చాలామంది బాయ్స్ మాకు ఫోన్ చేస్తూ ఉంటారు అన్నయ్య పోర్నోగ్రఫీ నేను జయించలేకపోతున్నాను అన్నయ్య బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఈ ప్రాబ్లమ్ పేరెంట్స్తో నాకు కనెక్ట్ అవ్వలేకపోతున్నాను చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు వారిని ఆత్మీయంగా చాలాసార్లు బలపరిచాం ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి ప్లీజ్ బీ సీటెడ్ దేవుడు యూత్ ఫర్ జీఎస్ పరిచర్లో ఒక యవనస్తుడు అన్ని విధాలుగా కేవలం వాడు వచ్చి మీటింగ్కి వచ్చి వెళ్ళిపోవటం కాదు వాడు ఉన్నతమైన స్థానానికి వెళ్ళే వరకు ఆత్మీయంగా దేవునిలో బలపడే వరకు ఒక చర్చ్లో యాక్టివ్గా దేవుని కొరకు రెగ్యులర్ జ్వాలగా ఉండే వరకు కూడా వాళ్ళని దేవుని మేము బలపరుస్తూ ఉంటాం సక్సెస్ స్టోరీస్ చెప్పాలంటే సాయంత్రం వరకు మీరు ఇక్కడే కూర్చోవాలి 10 ఇయర్స్లో ఒకటా రెండా 10 ఇయర్స్లో కొన్ని వేల సక్సెస్ స్టోరీస్ వాట్సాప్ గ్రూప్ ఏముందండి ఈ మధ్య యాక్టివ్ అయింది వాట్సాప్ గ్రూప్ 2 ఇయర్స్గా అంతకుముందు కూడా ఎంతో అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు పల్లెటూర్లకు వెళ్ళే వాళ్ళం విజయవాడ అకేషనల్ అంతే ఎక్కువ గ్రామాలకు వెళ్ళిపోయే వాళ్ళం
కొన్ని స్తంభాలని దేవుడు రక్షించి నిలబెట్టాడు. నా చెల్లెళ్ళు శాలిని అని ఏ ఊరెళ్ళినా అన్నయ్య నీ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు నేను రక్షణ పొందానంటే నీ వాక్యం ద్వారా దేవుడు నన్ను పట్టుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంతకంటే ఏం కావాలి? ఏ ఊరెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా యూత్ ఫర్ జీసస్ ముద్ర ఆ గ్రామాల్లో కనిపిస్తూ ఉంటుంది. రక్షణ సాక్ష్యాలు, సక్సెస్ స్టోరీస్, జాబ్, ఇప్పుడు విన్నారు నమ్రత, చైతన్య వారి కోసం ఎంతో ప్రార్థన చేశాం, యానీ అమూల్య, స్నేహిత్ అంటే హవిలక్ వాళ్ళ బాబు జాబ్ విషయం, ఎన్నో స్టడీస్ గురించి చెప్పాలంటే జాక్సన్ మరి లయోలా కాలేజీలో తీసుకెళ్ళి జాయిన్ చేశాను నేనే, బిడ్డ మంచిగా స్టడీస్లో రాణిస్తున్నాడు. ఇలా స్టడీస్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. స్పోర్ట్స్, డాక్టర్ సునీత గారి పిల్లలు ప్రమేయ, విశిష్ట గురించి ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటాం. స్పోర్ట్స్లో ఉన్నతమైన స్థానాలకు దేవుడు వారిని నడిపించాడు. గట్టిగా చెప్పకూడదు దేవుని మహిమపరదామా. వాలీబాల్ వారు ఏపీ స్టేట్ లెవెల్లో దేవుడు వారిని ఉంచాడు. మ్యారేజెస్, చాలామంది యవనస్తులు మాకు ఫోన్ చేసి ఎప్పుడు చెప్తుంటారు మా వివాహం. స్టడీస్, జాబ్, సాల్వేషన్, స్టడీస్, జాబ్, నెక్స్ట్ ఏంటి ఇంకా మ్యారేజ్. నా స్నేహితుడు ఆశీష్ మ్యారేజ్ కోసం 4-5 సంవత్సరాలు ప్రార్థన చేస్తాం. ఆశీష్ కాదంటావా? ఆశీష్ కోసం ఎంతో ప్రార్థన చేస్తాం. ప్రభు ఒక మంచి భార్య నువ్వు, గవర్నమెంట్ ఎంప్లాయీ కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసినప్పుడు బ్యాంక్ ఎంప్లాయీని ఆశీష్కి దేవుడిచ్చాడు. నోవా మ్యారేజ్ కోసం ప్రార్థన చేస్తాం. చెల్లి క్రాంతి మ్యారేజ్ కోసం ప్రార్థన చేస్తాం. రీని, రేష్మ, వీళ్ళందరూ నేను గర్వంగా ముందు నేను చెప్పుకుంటాను, యూత్ ఫర్ జీఎస్ ప్రార్థనల ద్వారా దేవుడే ఆ కార్యాలు జరిగించాడు. ప్రార్థన చేసినప్పుడు చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గు? డిప్రెషన్లో ఉన్న యవనస్తులు ఒకసారి చిన్న గెట్ టుగెదర్కి వచ్చింది ఒక చెల్లి. ఆ రాత్రి ఆమె అనుకుందంట సూసైడ్, ఒక ట్యాబ్లెట్ తీసుకొని సూసైడ్ చేసుకుందాం అనుకుందంట. మీరు నమ్మరేమో, ఆ చెల్లి రాలేదు, దూరంలో ఉంది, గుంటూరులో ఉంది. జస్ట్ యూత్ గెట్ టుగెదర్కి వచ్చింది, చిన్న 30 మంది వచ్చారు అంతే, మా ఇంటి హాల్లో జరిగింది. ఆ రోజు దేవుడు ఎందుకో మంచి వాక్యాన్ని తనకి అందించాడు. సూసైడ్ చేసుకుందామని అక్షరాలు తను చెప్పింది తన నోటితో. ఈరోజు ఈ యూత్ మీటింగ్ వచ్చి దేవుని వాక్యాన్ని వినకపోతే ఈ రాత్రి అన్నయ్య నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను నాకు ఒక జీవితాన్ని పొడిగించాడేమో. గట్టిగా చెప్పకూడదు దేవుని మహిమపరదామా. ఒక లైఫ్ ఇచ్చింది దేవుని వాక్యం, యూత్ ఫర్ జీసస్. హెల్త్, ఈ మధ్యకాలంలో హెల్త్ ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది. సంవత్సరంన్నరగా చైన్ ప్రేయర్స్ చేస్తూ గ్రూప్లో ఎంతగా మనం కన్నీరు కారుస్తున్నామో మీరు చూశారు. 250 మంది కోసం ప్రార్థన చేశాం, 232 మంది కంప్లీట్గా హీల్ అయ్యి ఇప్పుడు దేవుని కోసం జీవిస్తున్నారు. గట్టిగా చెప్పకూడదు దేవుని మహిమపరదామా. చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. డూండి, చెల్లి డూండి విషయంలో చెల్లి దివ్య, తన కుటుంబ సభ్యురాలు దివ్య మరణపు అంచులోనికి వెళ్ళినప్పుడు ఎంతో ప్రార్థన చేశాం, కన్నీరు కార్చాం. మేమేంటంటే ఒక ప్రేయర్ పాయింట్ తీసుకుంటే ఓ ఏదో ఒక ప్రేయర్ పాయింట్ లాగా కాదు, దానికోసం కన్నీరు కారుస్తాం, దానికోసం గోజాడతాం, కొన్నిసార్లు రిపీటెడ్గా చేస్తాం. ఒకే విషయం మర్చిపోం మేము. వాళ్ళు ఏంటంటే మాకు చెప్పేసి మర్చిపోతారు, తిరిగి అప్డేట్ కూడా ఇవ్వరు చాలామంది. నాకు చెప్తున్నాను, నా బాధ చెప్తున్నాను, కానీ తిరిగి మళ్ళీ మేమే అడుగుతాం ఎలా ఉంది ఆరోగ్యం. చాలా దేవుడు గొప్ప కార్యాలు ఇప్పటి వరకు చేశాడు. దేవుడు నమ్మదగిన వాడు. యూత్ ఫర్ జీఎస్ 10 ఇయర్స్గా ఇంటర్ డినామినేషనల్గా వెళ్ళింది. మామూలు ఇండిపెండెంట్ చర్చెస్తో అయితే అందరూ ఆహ్వానిస్తారు, మెయిన్ లైన్ చర్చెస్, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, బ్యాప్టిస్ట్ చర్చెస్, లూథరన్ చర్చెస్, ఆంధ్ర ఇవాంద్రికల్ లూథరన్ చర్చెస్, సాల్వేషన్ ఆర్మీ మొదలగు మెయిన్ లైన్ చర్చెస్ యూత్ ఫర్ జీసస్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయి. గట్టిగా చెప్పకూడదు దేవుని మహిమపరదామా. గట్టిగా చెప్పకూడదు కమాన్. అందరూ మెయిన్ లైన్ చర్చెస్లో పాస్టర్స్, లీడర్స్, యూత్ లీడర్స్ ఎంతో మమ్మల్ని ప్రేమిస్తారు. త్వరలో మనం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐ కృష్ణా గోదావరి డయాసిస్ అధ్యక్ష ఖండ పీఠాధిపతులు బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ జార్జ్ కొర్నేలియస్ తండ్రి గారి గ్రీటింగ్స్ మనం వినబోతున్నాం. అందరూ లూథరన్ చర్చెస్ కావచ్చు, సాల్వేషన్ ఆర్మీ కావచ్చు, అన్ని డినామినేషన్స్ మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాయి. యూత్ ఫర్ జీసస్ ఏ ఒక్క డినామినేషన్కి చెందింది కాదు, యూత్ ఫర్ జీసస్ అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరుకుంటుంది. గట్టిగా చెప్పకూడదు దేని మహిమపరదామా. ప్రతి ఒక్కరూ యేసయ్యని తెలుసుకోవాలని కోరుకునే తాపత్రయపడుతుంది. ఈ సేవ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి. ఆర్థికంగా చాలా నిరాశలోకి వెళ్ళిపోయాం. కొన్నిసార్లు గతంలో చెప్పాను, మళ్ళీ రిపీటేషనే, అంటే జరిగిన సంఘటనలే కదా చెప్పేది, ఇంకా కొత్తగా ఏమి యాడ్ చేసి చెప్పలేను నేను. 10 సంవత్సరాలు జరిగిన సంఘటనలు. తనేమో ప్రెగ్నెంట్గా ఉంది నా భార్య హెప్సిబా. పొద్దున్నే తనకు బాగా ఆకలేస్తుంది,
ఆకలేసి ఆకలేస్తుందంటే పాలు కావాలని అడిగింది. పాలు ప్యాకెట్ రోజు బ్లూ ప్యాకెట్, అప్పట్లో మేము బ్లూ ప్యాకెట్ తీసుకునేవాళ్ళం. పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి కూడా నా దగ్గర రోజు ఏమీ లేవు. చాలా బాధ, హృదయం తరుక్కుపోయింది. అకౌంట్లో ఏమి డబ్బులు లేవు, ఇంట్లో ఏమి డబ్బులు లేవు. రామర్పాడు నుంచి గుణదల 5 నిమిషాలు వచ్చి నాన్నగారిని అడిగితే 100 రూపాయలు ఇవ్వరా, వాళ్ళని బాధ పెట్టకూడదని చెప్పి ఎవరితో పంచుకోలేదు. చాలా బాధ వేసింది. పాల ప్యాకెట్ కూడా నా భార్యకి నేను ప్రొవైడ్ చేయలేకపోతున్నాను. ప్రెగ్నెంట్గా ఉంది అని చెప్పి బాధపడినప్పుడు నేను ఎప్పుడు ఒక అలవాటు చేయదు, రూపాయి రూపాయి బిల్లలు ఒక చోట వేసేవాడిని. అవన్నీ ఏరాను, ఏరితే 23 రూపాయలు అయ్యింది. ఆ రోజు పాల ప్యాకెట్ 21. ఆ 21 రూపాయలు అన్నీ పోగు చేసి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొచ్చి కాసి తనకిచ్చాను. అంటే మచ్చుకు ఒక ఉదాహరణ. అన్నం ఉడికిందా అంటే ఒక మెతుకు చూస్తే చాలు అంటారు కదా. ఈ సేవలో ఎన్నో దేవుడు నలిపాడు, పాఠాలు నేర్పించాడు. నాకు ఎప్పుడు ఒక మాట గుర్తుంటుంది, యోబు 23:10, ఆయన నిన్ను శోధించిన పిమ్మట నువ్వు సువర్ణం వల్లే కనబడదు. ఈ గోల్డ్ రింగ్ తయారవ్వాలంటే దాన్ని పుటములో వేసి కాల్చాలి, అప్పుడే అది రిఫైన్డ్ గోల్డ్ అవుతుంది. దేవుడు సేవలో కావాలని పాఠాలు నేర్పించాడేమో. చాలా బాధపడ్డాను సేవలో. చాలాసార్లు తినడానికి సరైన ఆహారం లేక ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సరిగ్గా ప్రొవైడ్ చేయలేకపోయాను, ఫ్రూట్స్ తేలేకపోయాను. ఎవరికి చెప్పుకోలేదు, పేరెంట్స్కి చెప్పుకోండి ఇస్తారు. దేవుడు నేను తనకు ఒకటి నేర్పించాను, విశ్వాసంతో ఏసైనే మనం అడుగుదాం. ఎవరికి నోరు తెరిచి డబ్బులు కావాలి, మా అకౌంట్ డబ్బులు పంపించండి అని అడిగే నైజం యూత్ ఫర్ జీఎస్కి లేదు. దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. జస్ట్ షేర్ చేయడమే, చెప్పడమే, ప్రార్థన చేయండి అని చెప్తాం అంతే. దేవుడు ఇలాంటి అనుభవాలు ఎన్నో తీసుకెళ్లాడు. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా నంబర్స్: 888-555-6363, 9866-0338-95. గాడ్ బ్లెస్ యూ.